ఫ్రెండ్స్, సండే స్పెషల్ వీడియో కోడిగుడ్డుతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 1/2 చెంచా మిరియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 చెంచా, 1/2 చెంచా ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే 1 చెంచా టమాటా కచప్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చీజ్ వేసుకుంటున్నామండి. ఇక్కడ నేను చీజ్ క్రీమ్ 2 చెంచాలు వేసుకుంటున్నాను. చీజ్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని కోడిగుడ్ల మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని చీజ్ గిన్నెలో వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. చాలా అంటే చాలా తక్కువ నూనె వేసుకోండి. ఇప్పుడు ఇందులో కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 4 కోడిగుడ్లు కనుక పగలగట్టుకొని ఈ స్నాక్స్ రెడీ చేసుకోవడానికి వేసుకున్నట్లయితే మీకు 3 ప్లేట్స్ స్నాక్స్ రెడీ అవుతాయి ఈ గుంట పునుగుల ప్లేట్స్తో. ఇప్పుడు వీటిని రెండో వైపుకు తిప్పుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకవేళ కోడిగుడ్డు తినటం ఇష్టం లేని వాళ్ళు ఇందులోకి బంగాళాదుంపని తురుముకొని ఆ తురుమును వేసుకొని కూడా ఈ స్నాక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత పైన కొంచెం చీజ్ వేసుకొని చీజ్ మెల్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు వీటిని పైన టమాటో కచప్ వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.